హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ప్రతిసారి మా స్టూడియోకి వస్తుంటారు, ఎన్నో విషయాలు చెప్తుంటారు. ఎవరు అనుకుంటున్నారా, ఇంకెవరండి, మన ఇమ్మంది రామారావు గారు. సీనియర్ జర్నలిస్ట్, డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్. మన ఇమ్మంది రామారావు గారితో ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. తన మాటల్లోనే అడిగి అండ్ చాలా ప్రశ్నలకు జవాబులు టకటక ఏకదాటిగా ఇస్తుంటారు ఇమ్మంది రామారావు గారు. ఈరోజు కూడా అలాంటి ప్రశ్నలు మేము వేస్తాము, జవాబులు మన ఇమ్మంది రామారావు గారు ఇస్తారు. నమస్తే సార్. నమస్తే బాబు. రీసెంట్లీ మనం చూసుకుంటే రజనీకాంత్ గారి మూవీ జైలర్ రిలీజ్ అయింది. కలెక్షన్స్ గురించి ఏమంటారు సార్? కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయండి. దానికి ప్రధాన కారణం మనం ముందే అనుకున్నాం ఏంటంటే, ఈ రజనీకాంత్ జైలర్ మూవీ తర్వాత మన బోలా శంకర్ రెండు ఆల్మోస్ట్ ఒక రోజు డిఫరెన్స్తో ఉన్నాయి కదా. ఇందులో ఏ సినిమా కొంచెం వీక్గా ఉన్నా రెండో సినిమా స్ట్రాంగ్ అయిపోతుంది. ఆ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈ బోలా శంకర్ ఎప్పుడైతే వీక్గా ఉందో జయలలిత సినిమా కలసి బాగా పెరిగిపోయింది అనమాట. పెరిగిపోయి అందులో కథ కూడా కొత్తదే అవడం అయ్యి ఉండడం వల్ల రజనీకాంత్కి మళ్ళీ మంచి ఆల్మోస్ట్ ఆల్ ఈ మధ్యకాలంలో రజనీకాంత్ సినిమాల్లో ఇంత స్వింగ్ వచ్చిన సినిమా ఏం లేదు. బాగానే సక్సెస్ అయింది, చాలా బాగా సక్సెస్ అయింది. ఒక 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 300 కోట్ల రూపాయలు వసూలు చేస్తా అంటున్నారు. 150 కోట్లతో సినిమా పూర్తి అయింది. ఇంకెంతకంటే ఇంకే ఉంటుంది. చాలా అసలు సూపర్ డూపర్ హిట్ అన్నమాట. దీంతో మళ్ళీ ఒక్కసారి అజిత్, ఒక్కసారి విజయ్ వీళ్ళందరూ ఉలిక్కిపడ్డారన్నమాట. ఎంతైనా లయన్ లయన్ రా బాబు అనుకొని వాళ్ళు మళ్ళీ రజనీకాంత్ని పూడుతున్నారు. ఎంతైనా సూపర్ స్టార్ తలైవా, తలవే తలవే అంటే నాయకుడు నాయకుడే అనే ఫీలింగ్. అయితే రజనీకాంత్ గారు హిమాలయకు కూడా వెళ్ళడం జరిగింది, ఎందుకు వెళ్ళారు సార్? వెంటనే అంటే ఇది తట్టుకోలేడు. ఇప్పుడు మీకు ఊహించని సక్సెస్ మీకేం చేస్తుందంటే ఉద్వేగాన్ని ఇస్తుంది. సడన్గా మీకు 100 కోట్లు గిఫ్ట్ అంటే ప్రైజ్ వచ్చింది అనుకోండి, అది మీరు తీసుకోలేరు. ఇలా ఉండి హైట్స్ ఆ లెవెల్ మీకు ఎలా ఉంటుందంటే ఒకసారి మీరు మామూలుగా ఈ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఉద్వేగం ఏడుపు వచ్చేస్తుంది, నవ్వు వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది, ఎంత నిజమైన అనిపిస్తుంది, భ్రమ అనిపిస్తుంది. తర్వాత ఎన్నో ఎన్నో వచ్చేస్తాయన్నమాట. ఈ మాయలో పడకుండా ఆయన చేసిన ప్రయత్నం ఏదైనా ఉందంటే, ఏ సినిమా హిట్ అయినా నాది కాదు, ఏ సినిమా ఫెయిల్ అయినా నాది కాదు అని ఎప్పుడైతే అలవాటు చేసుకున్నారో కొన్ని రోగాలు దూరంగా ఉంటారు. సాధకుల గురించి చెప్తున్నాను అన్నమాట. ఇది హిట్ అయిందా, సూపర్ హిట్ అయిందా. పైగా ఈ మధ్యకాలంలో మన తెలుగు నాయకులు చాలా అనరాని మాట్లాడినారండి. కుక్కల్లాంటి గాడిదలు వాళ్ళు కనీసం నోటంటే మాట అంటే అందరు కుక్కలకు ఆధార చేయమాట. ఆ గాడిదలు వాళ్ళు కూశారండి. వాడేమో తమిళనాడులో హీరో, ఇక్కడ హీరో, వాడు వచ్చేది కూతురు కూశాడని చెప్పి ఎంత మాటలు మాట్లాడారండి. వీళ్ళు అన్నీ ఉన్నారు కదా రజనీకాంత్ మాట, ఆ మాటలు అన్నిటికీ సమాధానం చెప్పాడు. నేను ప్రతిరోజు నన్ను అనేవాళ్ళు, నన్ను అడగకుండా ఉండేవాళ్ళు లేరు, నన్ను ఆడిపోసుకోకుండా ఉండేవాళ్ళు లేరు, నేను దేన్ని కూడా ఖాతరు చేయను, నేను నా దారిలో నా పని చేసుకుంటూనే పోతాను, అర్థమైందా రాజా అంటాడు. అలాగా ఆయన కేవలం ఆయన స్థితప్రజ్ఞుడు కాబట్టి ఆయన దేనికి కూడా లొంగకుండా, దేన్ని కూడా స్వీకరించకుండా హిట్ అయిందా కమాన్ వెళ్ళిపోయాడితే హిమాలయాలకు వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను ఎవరు కౌంటర్ని, నాతో ఎవరున్నారు, దేవుడు, ఆత్మ. ఆత్మస్వరూపం తెలుసుకోవాలంటే అంత చక్కదు మీకు, తెలుసుకుందాం అనుకుంటారు. ఆత్మస్వరూపే ఉంది, అహం పరమాత్మ, నేనే ఆత్మ అంటున్నారు. మరి నేను ఆత్మ అంటే నేను ఆత్మ అనేటువంటి విషయాన్ని ఎలా తెలుసుకోగలుగుతాడు? ఆ తెలుసుకోవడమే పరమాత్మ సన్నిధి చేరడం, అప్పుడే తెలుసుకోగలుగుతాడనమాట. అంటే పరమాత్మలో మనం లైవ్ అవడమే కదా జీవిత పరమార్థం. అంటే అతకంటే మీకు ఎవరు, అందరూ ఒక్కొక్కరు బంధాలన్నీ తెగిపోతాయి, భార్య మొత్తం అందరూ తెగిపోతారన్నమాట. చివరికి ఏముంది, ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం ఎవరు, ఎవరు నాకు ఉంది, మనకి అంటే ఆత్మ ఉంటే శవం లేకపోతే శవం. అందువలన ఈ ఆత్మ ఎప్పుడైతే మనలో ఉందో ఆత్మను మనం కలయిక, నీతో కలిసిపోతున్నాను అదే కదా. అందుకే కదా శంకరాచార్యులు వారు అంటారన్నమాట, అనుజనము నీ నమ్మ స్మరణ చేస్తుంది కానీ మరణకాలమందు మరుతునేమో ఆ జనము యమదోతల ఆగ్రహమున వచ్చి ప్రాణములు పెకిలించి పోయినప్పుడు తలతను
శ్రమ చేత తలవలేను అంటాడన్నమాట శంకరాచార్యులు. కనుక అందువల్ల భగవద్నామ స్మరణ చేసుకోవడం చాలా మంచిది. రజనీకాంత్ కూడా అక్కడికి వెళ్ళడం చాలా అంటే ఆయనకి బాగా సాధకుడు. అదే నేను కూడా మెడిటేషన్లో కొంత ఉన్నాను కాబట్టి ఆనందాన్ని ఆపుకోలేక చెప్పాను. ఎప్పుడు భగవంతుడి తాలూకు కావాలి ఆయన, అహం నువ్వు నేను ఒకటే, నేనే నువ్వు నువ్వే నేను అంటారు అన్నమాట. ఓకే, రజనీకాంత్ గారు అప్పట్లో మీతో కలిసేవారా సార్? ఎప్పుడైనా కలిశారా రజనీకాంత్ గారు? రజనీకాంత్ గారా, ఇవి వీడియో చూపించండి. నేను అంటే ఇక్కడ మద్రాసులో సవేర హోటల్లో ఉండేవాడిని. మాకే మాకు ఎలా ఉండేది, ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి వెళ్ళాను బాబు. మనకి మామూలుగా 3-star హోటల్ చూడడం పెద్ద, సవేర హోటల్ పెద్ద 3-star హోటల్ కదా. రిసెప్షన్ వెనక పెద్ద మంచి ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో సినీ హెరాల్డ్ ఆఫీసు. అప్పుడు రెండే పత్రికలు ఉండేవి, వెండి తెర అప్పుడప్పుడు వచ్చేది, సినీ హెరాల్డ్ రెగ్యులర్ పత్రిక అన్నమాట. దాంట్లో నేను ఇన్ఛార్జ్ అన్నమాట, నేను వెళ్ళేవాడిని. మనకి హోటల్లోకి వెళ్తే కొత్త కదా హోటల్, ఆ రిసెప్షనిస్టు అబ్బాయిలు అందరూ నమస్కారం పెట్టడం, వెళ్ళి ఆ రిసెప్ మన ఆఫీస్ తలుపులు ఎవడొస్తే తెరిచేవాడు, వెళ్ళి కూర్చోవని చాలా బాగుండేది. ఇదే బాగుందిరా అనుకునేవాడిని. అప్పుడు ఒక నల్లటి కుర్రాడు వచ్చి అలా తుంగి చూస్తున్నాడు, చూసి వెళ్ళిపోతున్నాడు, చూసి వెళ్ళిపోతున్నాడు, నా కోసం వెయిట్ చేస్తున్నాడు అన్నమాట. తీరా వచ్చిన తర్వాత సార్ నమస్తే సార్ అని అనమాట. నేను కూడా అటు నుంచి వచ్చిన తర్వాత నాకు బస్సే ఎక్కాలి. అప్పుడు మొదట్లో నా బస్సే ఉండేది, తర్వాత ఎప్పుడో స్కూటర్ కొనుక్కున్నాను. అయితే బస్ స్టాండ్కి వెళ్తుంటే వచ్చారనమాట, ఎవరైనా నువ్వు బట్టి ఇలాగ నేను సినిమా ఆర్టిస్ట్ అండి రజనీకాంత్, నేను యాషాల కోసం ప్రయత్నం చేస్తున్నాను, ఇన్స్టిట్యూట్లు అయిపోయింది, నా గురించి ఏమైనా రాస్తారా మీరు, అందుకే వస్తున్నాను రోజు అని చెప్పాడనమాట. అప్పుడు చెప్పు నీ గురించి ఏమేమో చెప్పంటే, అది కాదు సార్ నేను మీరు మా ఇంటికి వచ్చినట్టయితే బాగుంటుంది, లేదా నన్ను మీ ఆఫీస్కి రమ్మన్నా బాగుంటుంది అని చెప్పేసరికి నాకు అసలు ఈ అబ్బాయి ఏదో కొత్తగా ఉన్నాడు గలగల మాట్లాడుతున్నా చెప్పేసి, ఆ మ్యూజిక్ అకాడమీ వెనక పూడిపేటలో రజనీకాంత్ ఉండేవాడు, 20 రూపాయలు రూము, 4 ఫ్రెండ్స్తో ఉండేవాడు అన్నమాట. అలా మొట్టమొదటిసారిగా రజనీకాంత్ పరిచయం అయ్యాడు. తర్వాత ఆయన పెద్ద హీరో అయిన తర్వాత కూడా నన్ను అదే గౌరవంతో చూసేవాడు. తర్వాత ఒక ఆర్టిస్ట్ని తీసుకెళ్ళా ఏదో సందర్భంగా, ఆర్టిస్ట్ కొంచెం దెబ్బతిన్నది, దెబ్బతింటే తీసుకెళ్ళి పెద్ద ఆర్టిస్ట్ అండి దెబ్బతిన్నారు, మీరు మీకు దయా మీ ఇష్టం, మీరు ఏం చేయగలిగితే ఏం చేసినా హ్యాపీయే అని సరే ట్రక్ మీద సొరుగు తీశాడు. సొరుగులోంచి 4 పదులు గట్లు వచ్చాయి. అమ్మ నువ్వు బాధపడద్దు, ఎప్పుడైనా లేకపోతే రా, లేకపోతే నాకున్నంతలో నీకు ఏవి కూడా తక్కువ చేయను అని చెప్పేసి ధైర్యం చెప్పి పంపించాడు. తర్వాత 2-3 సందర్భాల్లో స్టూడియోలో కలుసుకోవడమే తప్ప మనకేం అవసరం ఉంటుంది. తర్వాత వచ్చేసాను హైదరాబాద్, అక్కడ మాత్రం చాలా బాగా గౌరవించేవాడు. అంటే మనిషి అది మన గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. ఆ రోజు సినీహరాల్లో రాసినటువంటి ఆ కంటెంట్ కానీ ఆ మ్యాటర్ కానీ జీవితంలో మర్చిపోకుండా, అంటే పైకి వచ్చినప్పుడు అందరూ రాస్తారు, ఏవి లేనప్పుడు రాయడం గొప్ప కదా. ఆయన హీస్ సచ్ ఏ గ్రేట్ జెంటిల్మ్యాన్. ఓకే, ఇప్పటికే టచ్లో ఉంటారా సార్ రజనీకాంత్ గారు? వెళ్తే మాట్లాడతారండి, వెళ్తే ఆయనకి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా జ్ఞాపకమే. తర్వాత నేను శ్రీదేవి ఇంట్లో పనిచేసేవాడిని కదా, అక్కడికి వచ్చేవాడు. బహుశా శ్రీదేవితో చాలా క్లోజ్గా ఉండేవాడు. మొదట్లో శ్రీదేవిని పెళ్లి చేసుకుంటాడేమో అనుకునేవాడు, తర్వాత ఏదో తేడా వచ్చింది, శ్రీదేవిని కాకుండా శ్రీదేవి చెల్లిని చేసుకుంటానని చెప్పేసరికి ఇంకా రావద్దని చెప్పేశారు అన్నమాట. అలా కొంత పరిచయం. ఓకే, శ్రీదేవి ఇంట్లో ఉండేవాడు నేను. ఓకే, అప్పుడు అక్కడి నుంచి మీ జర్నీ అక్కడనే వాళ్ళతో నడిచింది అన్నమాట. రజనీకాంత్ గారితో హీరో అయిన తర్వాత కూడా, అంటే ఎప్పుడైతే నార్మల్ పర్సన్ గా కలిసినప్పుడు రజనీకాంత్ గారు, అంటే హీరో అయిన తర్వాత కూడా అలాగే నార్మల్ గా ఫ్రెండ్షిప్ గానే ఉండేదా, ఏమన్నా చేంజ్ అయ్యారా? మీకు ఇవాళ చెప్తున్నాను వినండి, రజనీకాంత్ లేని అలవాటు లేదండి. మొదట్లో అమ్మాయి అంటే ఏడిపించేవాడు, అమ్మాయిని ఏ అమ్మాయిని కూడా వదిలేవాడు కాదు. తర్వాత సిగరెట్లు, ఈ పెద్దలు అప్పటికే బయటికి అయిపోయి చూసే ఉంటారు, సిగరెట్లు మందు అంటే అష్ట దరిద్రాలు ఉండేయండి రజనీకాంత్. ఎక్కడొక్కడ కనిపించేవాడు అన్నమాట. వాళ్ళు పొరపాటు ఏదైనా ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటామంటే పరిగెత్తి ఏదో ఒక బైక్ మీద దేని మీద వచ్చేవాడు, కనిపించేవాడు, మమ్మల్ని చూసి నవ్వేసేవాడు, అలాగ ఉండేది అన్నమాట. ఆయనకి మొత్తానికి ఏంటంటే అలాగ ఉండేది, చాలా ఫాస్ట్ నేచర్ అన్నమాట.
కానీ సూపర్ స్టార్ అయిన తర్వాత లతని పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఏమిటో తెలియదండి. ఒక్కసారి ఆ బాబాని బాబా మార్గం తెలుసుకున్న తర్వాత మనిషి మారిపోయింది. మందు లేదు, సిగరెట్లు లేవు, మాట తప్పడు, డిసిప్లిన్ అంతా కూడా పడ రాఘవేంద్ర, ముఖ్యంగా రాఘవేంద్ర స్వామి ఆ సినిమాను రాఘవేంద్ర స్వామి తాలూకు భక్తి కూడా ఆయన అంత పనిచేశాయి. రాఘవేంద్ర స్వామి తాలూకు మంత్రాలయంలో రజనీకాంత్ తాలూకు చౌల్ట్రీ ఉంది, ఎవరైనా అక్కడ భోజనం పెడుతుంటారన్నమాట. అలాగే అరుణాచలంలో కూడా స్వామి ఆ సన్నిధిలో ఈయన రజనీకాంత్ చౌల్ట్రీ ఉందన్నమాట. ఇలా అంత భక్తి జ్ఞానం ఇట్లాంటివే తప్ప ఇక చెడ్డ అలవాట్లు కానీ చెడ్డ ఆలోచనలు కానీ లేవు. ఓకే, అండ్ కమ్ టు ద రీసెంట్ అప్డేట్ ఏంటంటే మన కలర్ స్వాతి తెలుసు కదా, కలర్ స్వాతి యాంకర్ విడాకులు తీసుకోవడం జరిగింది. దానికి కారణాలు ఏంటి సార్? కారణాలు ఫాస్ట్గా వెళ్ళండి, ఆవిడ ఫాస్ట్ డిసిషన్స్ అవన్నీ ఎప్పుడు కూడా పర్వర్టెడ్ ఆలోచనలు ఎప్పుడు మనిషికి లేడీకే దెబ్బతీస్తాయండి. అప్పుడు మా పెళ్లి చేసుకు ప్రేమించినప్పుడు నువ్వు ఎంత ఫాస్ట్గా ఉంటే నేను అంతే ఫాస్ట్ అంటారు కానండి, మగవాడు లేడీ ఉండే ఆ ఫాస్ట్ కల్చర్ని యాక్సెప్ట్ చేయలేడండి. అది మెయిన్ కారణం. నిహారిక అంతే కదా, నిహారిక కూడా ఏమంటారు అక్కడ, మాతో చెప్పదు, మాతో చేయదు, మా ఇంట్లో క్షణం కూడా ఉండదు, ఫ్రెండ్స్తో తిరుగుతుంటుంది, ఈ మాటలే కదా వచ్చాయి. అటు చేసిన పొరపాట్లు ఏవి లేవు, ఎప్పుడు ఇంట్లో ఉండదు, అత్తమామల్ని ఆధార చేయదు, అత్తమామలతో ఉండదు, ఇలాంటి పుకార్లు పుట్టాయి. అది అండ్ కలర్ స్వాతి అంటే ఎవరు సార్? ఎందుకంటే మా టీవీలో వచ్చినప్పుడు కలర్ స్వాతి అమ్మాయి అప్పటి నుంచి పరిచయం. అసలు కలర్ స్వాతి అంటే ఎవరు? ఎవరైనా ప్రొడ్యూసర్? యాంకర్ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు. యాంకర్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్నప్పుడు మన ఎవరు నాగార్జున గారు బాగా అంటే మాటి వాళ్ళదే కదా, బాగా ఎంకరేజ్ చేశారన్నమాట. ఎంకరేజ్ చేసి కలర్ స్వాతి అనేటువంటి సైట్ వచ్చేలా చేశాడు. తర్వాత యాంకరింగ్లో ఒక డ్రిమిటైజేషన్ కాకుండా న్యాచురల్గా లవలవ మాట్లాడడం కానీ, గలగల మాట్లాడడం కానీ, నవ్వడం కానీ, జోకులు చెప్పడం కానీ చాలా తమాషగా యాంకరింగ్లో మాత్రం సరికొత్త ట్రెండ్ అని తీసుకొచ్చిందన్నమాట. తర్వాత మన నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా ఉండేది కదా, మన ఇంటి పక్క ఉన్న అమ్మాయిలా ఉండేది కనుక ఆవిడ బాగా లైక్ చేసేవారు అతను. ఆవిడ పెద్ద సపోర్ట్ ఏమి లేదు. అచ్చా, విజయ్ దేవరకొండ అండ్ రేష్మిక రిలేషన్ ఏంటిది? రష్మిక హీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన వాళ్ళిద్దరూ చాలా సన్నుగా ఉంటారండి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఎవరు ఈ రోజుల్లో ఆడ మగ కలిసి తిరగడం అన్నది తప్పేం కాదండి. సహజీవనం చేయడం కానీ తిరగడం కానీ ఒక క్లబ్కి వెళ్ళడం పబ్కి వెళ్ళడం తప్పు కాదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్లీగా వెళ్తున్నామని చెప్పుకోవచ్చు, ఇలా సినిమాలు చేస్తున్నారు వెళ్తున్నామని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఆ సుప్రీంకోర్టు కూడా ఒక ఆడ మగ వాళ్ళకి ఇష్టమైతే కలిసి ఉండడంలో తప్పలేదని చెప్పిన తర్వాత అదేం కాదు, పెళ్ళైపోయిన తర్వాత డిఫరెన్సెస్ వస్తే తప్పు కానీ ఇప్పుడు తప్పే ఉంది. ఆనంద్ కూడా వదిన అంటాడు రష్మిక అనమాట. అయితే అవన్నీ కొంతవరకే ఉంటాయి కానీ వాళ్ళ నాన్నగారు నాకు తెలుసు అంత తేలిగ్గా పెళ్లి చేసే రకం కాదు. అలాగే ఇప్పుడు రష్మిక కంటే సమంత మీద ఎక్కువ వైరల్ అవుతున్నాయి న్యూస్. అవును, ఇప్పుడు మూవీ తీయడం వల్ల మూడు మూవీ చేయడం కాకుండా రష్మిక మన సమంత యాక్షన్ వల్ల సమంత ఎవరితోనూ కూడా యాక్ట్ చేయనంత క్లోజ్గా యాక్ట్ చేసిందట. అప్పుడు మొదటి నుంచి ఉన్నదే కదా, ఈవెన్ రంగస్థలంలో కూడా లిప్ లాక్ ఇచ్చింది కదా, అదేదో కెమెరాని తప్పించుకున్నారు కానీ రంగస్థలంలో కూడా రామ్ చరణ్తో చాలా బాగా చేసింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్తో కూడా చాలా బాగా చేసింది అన్నమాట. ఎక్కడ ఒళ్ళు దాచుకోదు అన్నమాట. క్యారెక్టర్ తాలూకు ఉద్దేశం ఎలాగైతే ఉందో క్యారెక్టర్ పాత్ర ఎక్కడ ఒక మెట్టు దక్కుండా ఇంకొక మెట్టు పైనే ఉంటుంది, అంత ఫాస్ట్గా యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, కానీ ఇంకొకటి అనసూయ గారి ఏదైతే ఉన్నదో ఇప్పుడు విజయ్ దేవరకొండకి అసలు అనసూయకి అసలు పడనే పడదు. అసలు కారణం ఏంటిది? అసలు వీళ్ళు అదే కదండి, వీళ్ళిద్దరూ అంటే అనసూయ మాత్రం విజయ్ దేవరకొండతో ఒక టైఅప్ పెట్టుకుందనే పెట్టుకుంటుంది తెలుసు, తనను తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలుసు మాట.
అందువల్ల విజయ్ దేవరకొండ పన్నట్టుగా యాక్ట్ చేస్తుంది కానీ నిజమైతే విజయ్ దేవరకొండ అంటే అనసూయి చాలా ఇష్టం. అనసూయి చాలా ఇష్టం. చూడండి, ఏదో ఒక రోజున వాళ్ళిద్దరి మీద న్యూస్ రాకపోతే నా పేరు మార్చుకుంటాను. వాళ్ళ ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అంతే, అదే అనుకోవాలి. సార్ విశ్వక్సేన్ పెళ్ళి ఎవరితో జరగబోతుంది? అండ్ ఇప్పుడు వచ్చే మనకు రూమర్స్, అతని మీద చాలా రూమర్స్ వస్తున్నాయి, దాని గురించి మీరు ఏమంటారు? అంటే అప్కమింగ్ స్టేజ్లో రూమర్స్ సహజం అండి, ఆ రూమర్స్ మనం నమ్మలేం కదా. ఇప్పుడు విశ్వక్సేన్ ఎలాగున్నాడు, సినిమాలు తీసి లాస్ అయిపోయి ఉన్నాడు అన్నమాట. లాస్ అయిపోయి ఫైనాన్షియల్గా లాస్ అయిపోయి ఉన్న వ్యక్తిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇంచుమించు అసలు ఫైనాన్షియల్గా ఏమి లేకుండా, తనకు ప్లానింగ్ లేకుండా, తనకు సపోర్ట్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరో ఇష్టపడతారు, కానీ వీళ్ళు ఇష్టపడరు కదా. అది అల్లు అర్జున్ లాంటి చేశారు అంటే అప్పుడు పెళ్లి కాకుండా ఉంటే ఓ వరుసగా క్యూ కట్టారు సార్, ఇప్పుడు ఈయన ఎవరు చేసుకుంటారండి జనలకైనా. అట్లాంటి వాళ్ళు ఎవరు మామూలుగా ఇండస్ట్రీలో రూమర్స్ గురించి, రూమర్స్ గురించి మన మీడియా సృష్టి అండి. రూమర్స్ అంటే అదిగో పూలు అంటే ఇదిగో తోక అంటారన్నమాట. ఆ రూమర్స్ ప్రసారం చేస్తున్న వాళ్ళుకి క్రెడిబిలిటీ కూడా మిస్ అయిపోతారండి. వీళ్ళే ఇప్పుడు ఏ ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు అది యూట్యూబ్లో వచ్చేది రాజీ నమ్మడానికి వీల్లేదంటారు. అలా అయిపోయింది కదా మీడియా, సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అండి, కానీ దీంట్లో వచ్చింది నమ్మడానికి వీల్లేదురా అంటారు. మనం నమ్మదు, మనకేం చేయాలి? అందుకు మన క్రెడిబిలిటీని మనం నిలబెట్టుకోవాలి.